హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఈ సెకండ్ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి 18th రోజు సెకండ్ షిఫ్ట్ వీడియో అయితే ఈరోజు మీకు ఫుల్ డీటెయిల్డ్గా మన సబ్స్క్రైబరు శివనాగ బ్రదరు అయితే చెప్పడం జరిగింది. మన బ్రదరు ఆర్ఆర్బి NTPC సైకో ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి మంచి రివ్యూ అయితే ఇచ్చారు. ఈరోజు కాల్ చేసి అతని యొక్క మాటల్లో ఫుల్ డీటెయిల్డ్గా అయితే మనకి సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆడియో అనేది మీకు పెడతాను, చివరి దాకా చూడండి, ఫుల్ యూజ్ఫుల్ అయ్యింది. ఒక పెన్ను ఒక పేపరు మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. బ్రదర్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఓకేనా? మన తెలుగు వాళ్ళకి మంచిగా ఉపయోగపడుద్ది నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియో చేయడానికి అవకాశం ఉండేది, ఓకేనా? మరి లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాము. మీరు అన్ని క్వశ్చన్స్ కూడా నోట్ చేసుకోండి. బాయ్. క్వశ్చన్లు కొద్దిగా టిపికల్ గా అంటే ఎలా అంటే 2022 మార్చిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగాడు. అంటే బేసిక్ గా నీకు అప్పుడు సుశీల్ చంద్ర ఉండేవాడు, అది కొంచెం చాలా మంది రాజీవ్ కుమార్ పెడతారేమో ఇచ్చాడు. మళ్ళీ క్యాగ్ గురించి అడగలేదు, క్యాగ్ గురించి అడగకుండా కంట్రోల్ జనరల్ అకౌంట్స్ కి చైర్మన్ ఎవరు అని అడిగాడు. అది ఇంకోటి ఉండింది అనమాట, సిజిఏ అని. క్యాగ్ వేరు, సిజిఏ వేరు. సిజిఏ అని అడిగాడు, నాకు తెలియదు, వదిలేశాను. తర్వాత ఈ ఒక ట్రీ ఉంది అనమాట, సీసం ట్రీ, అర్జున్ ట్రీ, కైజర్ ట్రీ. ఈ ట్రీస్ పర్టికులర్ గా ఏ ఫారెస్ట్ లో ఉంటాయి, ట్రీస్ నేమ్ ఇచ్చి ఏ ఫారెస్ట్ లో పెరుగుతాయి అన్నట్టు అదొక విట్ అడిగాడు. తర్వాత వచ్చేసరికి ఆర్టికల్ 21 అదే లిబర్టీ అండ్ రైట్ టు లైఫ్ అదొకటి అడిగాడు. తర్వాత అంటేవాడు బేసిక్ కాల్సియం సల్ఫేట్ ప్లస్ కాల్సియం సల్ఫేట్ తో రెండు వాటర్ మాలిక్యూల్ కలిసి ఉంటే అది జిప్సం కాస్త మనం వేడి చేస్తే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయింది. ఆ క్వశ్చన్ ఎలా అడిగాడంటే కాల్సియం సల్ఫేట్ అనేది కాల్సియం సల్ఫేట్ లో నుంచి వాటర్ డిహైడ్రేట్ అయిపోతే ఏం ఫామ్ అయితే అని అడిగాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్ అయితే అది వాడు ఇలా అడిగాడు అనమాట. వాడు డైరెక్ట్ సిహెచ్సి అలా ఇస్తే వాడు కనుక్కుంటారని చెప్పేసి అడిగాడు. అది డిహైడ్రేట్ అయిపోయింది కదా. అవును. సో అప్పుడు ఏం ఫామ్ అయితే అని అడిగాడు. వాడు డైరెక్ట్ గా CaSO4 ఇవ్వకుండా దానికి పర్టికులర్ గా కాల్సియం సల్ఫేట్ అడిగాడు. ఇంకా తర్వాత వచ్చేసరికి మరి జిఎస్ అనే పర్టికులర్ జనరల్ సైన్స్ జనరల్ మళ్ళీ కాస్టిక్ సోడా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వాడరు, పేపర్ ఇండస్ట్రీలో వాడరా, సిమెంట్ ఇండస్ట్రీలో వాడరా, సిమెంట్ అని కాదు ఇంకొకటి ఇచ్చాడు ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. తర్వాత ఈ నైట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తారు కదా దాంట్లో వాడరా అని చెప్పేసి నాలుగు ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి ఇంకా బాబర్ అంటే ఈ మొఘల్స్ నుంచి పర్టికులర్ గా మొఘల్స్ నుంచి ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటి వాళ్ళు చేసిన ఫస్ట్ ఆర్కిటెక్చర్. అయితే అది నేను ఫాతేపూర్ సిక్రీని పెట్టాను బేసిక్ గా. అప్పుడు అక్బర్ కట్టిస్తారు కదా ఫస్ట్. అవును. అంటే అదే పెట్టాను, ఇంకా నాకు వేరే అంత ఎలా. లాంగ్వేజెస్ రెగ్యులేటింగ్ బిల్ అనేది క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. లాంగ్వేజెస్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? లాంగ్వేజెస్ రెగ్యులేటింగ్ యాక్ట్ నేను 1953 అని పెట్టా, అంటే కొద్దిగా దగ్గరగా ఉంది కదా. అప్పుడు లింగ్విస్టిక్ మైనార్టీస్ గొడవ కదా పల్లె అని చెప్పేసి అప్పుడు పెట్టాను. నాకు 1973 1953 అని గుర్తులేదు. ఈ రెండు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ ఉండేది కదా టెన్నిస్, ఆల్ ఇండియా టోర్నమెంట్, అదే ఇంగ్లాండ్ టోర్నమెంట్. ఓకే. అది మామూలుగా అయితే పుల్లల గోపిచంద్ గెలుస్తాడు, తర్వాత ప్రకాష్ పదుకునే గెలుస్తాడు. ఆ తర్వాత లక్ష్య సేన్ మొన్న వెళ్ళాడని నాకు చదివినట్టు గుర్తుంది, లక్ష్య సేన్ పెట్టాను. మన పీవీ సింధు అని కొంతమంది అంటారు. ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్, ఇంగ్లాండ్ టోర్నమెంట్ సిల్వర్ మెడల్ గెలిచింది ఎవరు? యాప్టిట్యూడ్ వస్తే రీజనింగ్ అయితే చెప్తున్నాను చూడు. ఆ రీజనింగ్ పార్ట్ వచ్చేసరికి నువ్వు దాన్ని సెలెక్ట్ అనుకోడింగ్ డీ కోడింగ్ అయినా లేకపోతే నంబర్స్ సిరీస్ అయినా లేకపోతే సీటింగ్ రెండు క్వశ్చన్లు ఒకటి సెలెక్ట్, ఒకటి అయితే మనం ముట్టుకోకపోవడం మంచిది. అంటే రెండిట్లో ఒకటి ఓకే, ఇంకోటి కొంచెం టఫ్. టఫ్. తర్వాత వచ్చేసరికి రెండు సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వాలి, రెండు సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది. ఒక పజిల్ వచ్చింది.
తర్వాత వచ్చేసరికి డికోడింగ్ డికోడింగ్ మూడు వచ్చాయి. ఓకే. తర్వాత వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ లో రెండు వచ్చాయి. ఓకే. వాల్యూమ్స్ అండ్ ఏరియాస్ లో రెండు తగిలాయి. ఓకే. తర్వాత వచ్చేసరికి టెక్నోమీటర్ లో ఒక బిట్ తగిలింది. టెక్నోమీటర్ ఒక బిట్. ఓకే. టెక్నోమీటర్ ఒక బిట్. తర్వాత వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ మూడు బిట్లు. ఓకే. నెంబర్ సిస్టమ్ కానీ నెంబర్ సిస్టమ్ చేయలేవు బా. నాకు మాత్రం డిఫికల్ట్ ఇచ్చాడు. రెండు మూడు బిట్లలో నేను ఒక డౌట్ కి పెట్టాను, ఒకటి పక్కన పెట్టాను, ఒక పెట్టలేదు. ఆల్జీబ్రా నుంచి ఇచ్చాడు. ఆల్జీబ్రానే నాకు తగల. సింపుల్ గా అది వాడు ఇచ్చింది ఏంటంటే ఏ ప్లస్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కొట్టాలి అక్కడ. అది అది కాకుండా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వేసి మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వేసి రెండింటిని కలిపి జత కొట్టి కొట్టాలి అక్కడ. ఒకటి గడియారాలు అని వచ్చింది. ఈ మినిట్స్ హ్యాండ్ 13 డిగ్రీలు తిరిగింది, అవర్స్ హ్యాండ్ ఎంత 8 డిగ్రీలు తిరిగింది. ఏముంది హాఫ్ డిగ్రీ కదా. హాఫ్ డిగ్రీ అంటే హాఫ్ డిగ్రీ అంటే మీన్ 6.5 degrees. ఇంకో క్వశ్చన్ అయితే తప్పు వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే 18 minutes తిరిగింది అన్న మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది? ఓకే ఓకే. మినిట్ హ్యాండ్ వల్ల 8 నిమిషాలు తిరిగింది. 18 నిమిషాలు. 18 నిమిషాలు. అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీలు తిరిగింది అంటే 9 degrees తిరిగింది. ఓకే ఓకే. బేసిక్ మరి అది ఆప్షన్ లో ఇవ్వకుండా వాడు ఎక్స్ వై జెడ్ ఏదో ఇచ్చాడు డబ్ల్యూ అని. అది అది పక్క రాంగ్ క్వశ్చన్. అది మ్యాగ్నెట్ అనేది ఈ మ్యాగ్నెట్ ఈ కరెంట్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఒకటి కాయిల్ లో ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెట్ దగ్గరకు వస్తా పోతుంది. ఎడ్డి కరెంట్ అంటారు. ఆ ఎడ్డి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ మనం ఎక్కువగా ఇండ్యూస్ చేయాలంటే కరెంట్ ని అంటే ఆ కాయిల్ ని దగ్గరికి తీసుకొని రావాలా, దూరం తీసుకొని వెళ్ళాలా, పొజిషన్ అడిగాడు. ఎడ్డి కరెంట్ ఎక్కువ తయారు చేయాలంటే ఏ పొజిషన్ లో ఉంటే ఎక్కువ తయారైద్ది. ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ అడిగాడు. నేను ఫాస్ట్ గా మూవ్ చేస్తా ఉండాలి కాయిల్ ని, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేస్తా ఉండాలి అని చెప్పి పెట్టాను. జియో హైడ్రోలైట్. జియో హైడ్రోలైట్. ఓకే ఓకే. దాని గురించి అడిగాడు క్వశ్చన్. నేను విన్నట్టున్నా కానీ నాకు పూర్తి గైడే లేదు. విన్నా రెసిస్టివిటీ గురించి క్వశ్చన్ అడిగాడు, రెసిస్టెన్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఓకే. ఏంటంటే రెసిస్టివిటీ గురించి కొద్దిగా టెక్నికల్ గా అడిగాడు. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఎల్ బై ఏ స్క్వేర్ కదా, అది మీ ఏ కదా. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్ బై ఏరియా. లెంత్ కాను ఏరియాకి ఉండిద్ది. ఉండిద్ది కదా. అది క్యాన్సిల్ చేసుకోవాలంటే మనం రెసిస్టివిటీని తెచ్చుకుంటాం. అవునవును. మనకి ఆ ఈక్వేషన్ తెలిస్తే అక్కడ ఆ క్వశ్చన్ క్రాక్ చేయాలి. ప్రాబ్లమాటిక్ కా? ప్రాబ్లమాటిక్ కాదు. అంటే లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలి డిక్రీజ్ చేసుకోవాలా, ఏరియా డిక్రీజ్ చేసుకోవాలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ అనేది అసలు ఇవ్వలేదు. మీకైతే రాలా? నాకైతే రాలేదు. అది ఐ మీన్ సెకండ్ సిక్స్ లెన్సెస్ గురించి ఏమైనా ఇచ్చాడా? లెన్సెస్ గురించి ఇచ్చాడు. లెన్సెస్ గురించి ఏమి ఇచ్చాడంటే ఇమేజ్ అనేది ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ సారీ డిమినిష్డ్. ఓకే ఓకే. బేసిక్ గా దేనికి ఉండిద్ది, కాన్కేవ్ ఉండిద్దా కాన్వెక్స్ ఉండిద్దా దేనికి అడిగాడు. అబ్సల్యూట్ గా నేను కాన్వెక్స్ ఉండిద్ది అని పెట్టాను. ఓకే ఓకే. అవును, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ అంటే అదే కదా. అవును, వర్చువల్. అవును, కాన్కేవ్ అయితే నీకు డాక్టర్స్ వాడతారు కాబట్టి రియల్ ఇమేజ్ పెడితే అక్కడ. అవును, అందుకని చెప్పేసి నేను ఆ ఓరియంటేషన్ తో పెట్టాను అది. ఓకే. ఇంకా జస్ట్ ఎరెన్సెన్స్ గురించి అడిగాడు. ఇంకా నీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పి అడిగాడు చెప్తాను. ఓకే. నాకేదన్నా ఐడియా అంటే ఇప్పుడు ఇప్పుడు 20 క్వశ్చన్లు కవర్ చేశాను. గురించి ఏమైనా అడిగాడా? సైంటిస్ట్ గురించి అడగలేదు బ్రదర్. ఓకే. అడిగాడు, సారీ సారీ అడిగాడు బ్రదర్. అడిగాడు మెండలీఫ్. మెండలీఫ్ వాడు అటామిక్ నెంబర్ మీద చేశాడా, అటామిక్ మాసెస్ మీద చేశాడా, సంఖ్యల మీద చేశాడా అనేది అడిగాడు. అటామిక్ మాసెస్ కదా, అటామిక్ మాసెస్ పరమాణు భారాలు. కెమిస్ట్రీ రియాక్షన్స్ గానీ లేదా కార్బన్ గురించి గానీ? కెమిస్ట్రీ రియాక్షన్స్ అడిగాడు. ఓకే. ఏమడిగాడు అంటే వాటర్ ని హైడ్రోజన్ ని కలిపి కలిపితే H2O ఫామ్ అయింది కదా. ఓకే. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? ఓకే ఓకే. అయితే ఓకే, కాంబినేషన్ రియాక్షన్ అది. ఓకే ఓకే. అవును, కసాసీగా మారుతుంది. అవును అవును. ఇదే క్వశ్చన్, ఇదే క్వశ్చన్ నా ఫస్ట్ నాకు సెకండ్ బిట్ లో వచ్చింది ఏంటంటే ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు సి గా మారుతుంది. దీన్ని ఏ రియాక్షన్ అంటారు? డైరెక్ట్ గా అడిగాడు. రెండు ఒకే రియాక్షన్? రెండు ఒకే రియాక్షన్. రెండు ఒకే రియాక్షన్. అవును అవును, రెండింటికి కాంబినేషన్ రియాక్షన్ అనేది ఆన్సర్. ఓకే. ఇది ఎకానమీ నుంచి ఏమైనా వచ్చిందా? ఎకానమీ నుంచి? ఎకానమీ నుంచా? పేదరికం గానీ ఆర్బీఐ గవర్నర్స్ గానీ
లేదు లేదు రాలేదు ఈ సారి నాకు ఒక బిట్ అంటే ఒక బిట్ గుర్తు నా బిట్ గుర్తుంది అంటే అదే ఈ పీపుల్ అదే లాంగ్వేజ్ అది మరి అది అది ఎకానమీలో ఇచ్చా పోటీ లేచ్చు అనేది తీసుకుంటాడు మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది మరి పాలిటిక్స్ కంటే మనకి అదే ఓకే ఆర్టికల్ 21 గురించి అడిగాడు ఓకే ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ ఓకే స్థాపించింది ఏంటి ఆర్య సమాజ బ్రహ్మ సమాజ బ్రహ్మ సమాజం లేదు ఆ సభ అని ఉంది ఏంటది ఆత్మీయ సభ కూడా బిట్లో జస్ట్ కో ప్రైమ్స్ బిట్ కింది వాటిలో కో ప్రైమ్స్ కాంది ఏంటి కో ప్రైమ్స్ 12-18 17-170 15-5 7-7-34 7-34 ఆన్సర్ అవుతుంది ఇంకా అలాగా ఇంకా ట్రిగ్నోమెట్రీ ఏమైనా గుర్తుందా లేకపోతే ఇంకా ప్యూర్ మ్యాథ్స్ లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా అసలు పాలినామియల్స్ పాలినామియల్స్ 2 బిట్లు పడ్డాయి ఒక బిట్ ఏమో చాలా ఈజీ బిట్ ఎలా ఎలా ఇచ్చాడంటే ఒకవైపు ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x+9 ఇజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇంకొక సైడ్ ఏమో x-2 x-3 ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే నాకు క్రాక్ అవ్వలేదు బ్రదర్ అది ఏదో జస్ట్ ఇప్పుడు ఇచ్చాడు ఇంకోటి ఇచ్చాడు మళ్ళీ మర్చిపోయా దీని పేరేంది 03-1-1-2-3-4 అని ఇచ్చేసి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి ఈ వట్ట చెట్టు ట్రయాంగిల్ జియోమెట్రీ బ్రదర్ అది అది ఇచ్చాడు ఓకే జియోమెట్రీ నుంచి అది వాడు బిందువులు ఇస్తాడు పాయింట్స్ అవును బిందువులు ఇచ్చాడు ఏరియా కనుక్కోమంటాడు దానికి 2.5 వచ్చింది ఆన్సర్ 9 వచ్చింది అదే ఆ ఏరియాస్ అని వాళ్ళ నుంచి డైరెక్ట్ గా బిల్ట్ వచ్చేసింది అది పెద్ద లైట్లే అది మామూలులే అదే జస్ట్ ఫోన్ స్పీడ్ అడిగినట్టున్నాడు పాల్గొన్నాయి ఎక్స్పై అదే 24% ఆఫ్ 50% ఆఫ్ 1200 ఎంత ఇది ఒక క్వశ్చన్ అడిగాడు నంబర్ సిస్టమ్ లో పర్సెంటేజ్ ఇస్తాడు జస్ట్ ఎక్స్పై అదే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ అది మామూలే అది ఒకటి అడిగాడు తర్వాత వచ్చేసరికి అదే మన ఇది కదా జస్ట్ డాక్టర్స్ లాయర్స్ మేల్స్ అని చెప్పేసి అన్ని ఇచ్చి మేల్ డాక్టర్ ఎవరు లాయర్ కాదు ఎలక్షన్ కమిషనర్ తెలుస్తుంది అంత ముందోడు ఇప్పుడు తెలుస్తుంది కానీ పర్టికులర్ మార్చి 2022 అదే సింపుల్ అన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా డైరెక్ట్ బిట్ అబ్బా 1000 రూపాయలు కాస్తా 1331 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద అవుతుంది ఎన్ని సంవత్సరాలకి అయితే 10 ఇంట్రెస్ట్ చెప్పిన డైరెక్ట్ బిట్ 3 సంవత్సరాలు ఆలోచించడం ఒక రెక్టాంగిల్ ఉంది కదా రెక్టాంగిల్ చుట్టూ తిరుగుతున్నాడు ఆ రెక్టాంగిల్ యొక్క దాని పేరేంది చుట్టుకొలత ఇచ్చాడు రెక్టాంగిల్ కాదు స్క్వేర్ అది దాని సైడ్ ఒకటి సైడ్ ఏందో 38 సెంటీమీటర్లు వాడు 6 కిలోమీటర్ల/హవర్ స్పీడ్ మీద వెళ్తున్నాడు వాడు ఎంత టైం పట్టింది వాళ్ళన్నా మనకి క్వశ్చన్ ఈజీగా ఉన్నా మనం పెట్టలేము అబ్బాయి ఎందుకంటే ఈజీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కాంత తెలియాలి వైరస్ గానీ లేదా డిసీజెస్ గానీ విటమిన్స్ గానీ డయాగ్రామ్ డైరెక్ట్ ఇచ్చాడు డయాగ్రామ్ ఇచ్చాడు ఇచ్చి పార్ట్స్ 2 పార్ట్స్ లొకేట్ చేయమన్నాడు ఓకే ఆ పార్ట్స్ నేను జస్ట్ ఇదేంటంటే ఒకటేమో యూరిన్ స్టోర్ అయ్యేది ఇంకోటేమో యూరిన్ అదే యూరిన్ తయారు చేసేది ఇంకోటేమో యూరిన్ స్టోర్ చేసుకునేది అడిగాడు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ యూనిట్స్ గానీ డైరెక్ట్ వాల్యూస్ గానీ ఏమన్నా అడిగాడా డైరెక్ట్ వాల్యూస్ అసలు అడగలేదు బ్రదర్ నాకు ఓకే యూనిట్స్ కూడా అడగల కొంచెం మీడియం హార్డ్ అన్నమాట మీడియం కన్నా నేను చెప్తాను కదా మీడియం అయితే కాదు ఎందుకంటే ఇంకొక 30 మాత్రం ఖచ్చితంగా చేసి కొద్దిగా స్ట్రగుల్ అవ్వాలి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు నేను కరెక్ట్ గా 86 పెట్టాను అందులో 14 రిస్క్ చేశాను 14 అంటే 72 పెట్టాను అందులో నాకు 65 కాన్స్టెంట్ గా ఖచ్చితంగా అసలు డ్యామ్ షూర్ అవుతాయి చూసుకోవాలి కరెక్ట్ అని నమ్మకం ఉంది అది మిగిలిన ఏదైనా కానీ 65 ఓవరాల్
అది అదైతే పర్మిషన్. అయ్యో నా పర్మిషన్ నాదే ఉంది బలవాడు, ఎవడైనా వేరే వాడికి ఒక్కడికి ఉపయోగపడితే చాలు. ఓకే అయితే ఎవరికి అల్టిమేట్ అది కావాలి మనకి అంతే. ఇప్పుడు మనం చేస్తున్నా కూడా అంతేగా. నేను అసలు నీ కోసం ఏం చేశాను, ఒక చిన్న క్లారిటీగా చెప్తా అనుకున్నాను అనమాట. వాడు కంటెంట్ లో నేను ఏం చెప్తా అనుకున్నాను అంటే ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, నెంబర్ సిస్టమ్, ఓకే, తర్వాత వచ్చేసరికి వాల్యూమ్స్ ఏరియాస్, ఓకే, తర్వాత వచ్చేసరికి సింపుల్ కాంపౌండ్, ఓకే, తర్వాత వచ్చేసరికి నీకు దీని పేరు ఏంది సీటింగ్ అరేంజ్మెంట్, ఓకే, ఈ ఐదు చేసుకుని వెళ్ళినా సరే 20 మార్కులు చేతిలో ఉంటాయి. ఓకే ఓకే పర్లేదు. ఇది ఒక ఓవరాల్ గా అడుగుతున్న వాటిలో అయితే 20 మార్క్స్ ఈ పర్టికులర్ ఈ ఐదు టాపిక్ నుంచి ఉన్నాయి మనం ప్రిపేర్ అయితే చాలు. ఇంకా పర్సంటేజ్ అంటే నీకు అన్నిట్లో కలుస్తాయి కాబట్టి లైట్. ఓకే అయితే ఇంకా రేషియో ప్రపోర్షన్ నుంచి కూడా ఒక బిట్ పడలేదు. ఓకే తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ బోర్డ్ స్ట్రీమ్స్ నుంచి కూడా ఏం పర్లేదు. ఓకే సరే నువ్వు మరి పెట్టు, ఎవరికైనా ఒక్కడికైనా ఉపయోగపడ్డా అంతేగా మరి. సరే పెడతాను.